మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హైందవ ధర్మంలో పసుపుకు ఎంతో కీలకమైన పాత్ర ఉంది. కుంకుమను కూడా పసుపుతోనే తయారు చేస్తారు. పసుపులో సున్నం మరియు తదితర ఆయుర్వేద వస్తువులను కలిపి కుంకుమ తయారు చేస్తారు. పసుపుకు అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏ శుభకార్యంలో అయినా సరే ఖచ్చితంగా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి పసుపు రెండు రకాలుగా ఉంటుంది. పసుపు వర్ణంలో ఉండే పసుపు, అదేవిధంగా నల్ల పసుపు. చాలామందికి నల్ల పసుపు గురించి అంతగా తెలియదు. పాజిటివ్ ఎనర్జీ పొందడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ నల్ల పసుపు చాలా భయంకరమైనది, ఎంతో శక్తివంతమైనది. ఈ నల్ల పసుపు కొమ్ముతో దుష్టగ్రహాల బారి నుండి బయటపడవచ్చు. సాధారణ పసుపు కొమ్ము ద్వారా వచ్చే పసుపులా కాకుండా దీని ద్వారా వచ్చే పసుపు కాస్త నలుపు రంగులో ఉంటుంది. ఈ నల్ల పసుపు పసుపు వాసన కాకుండా కర్పూరం వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నల్ల పసుపుతో ఎటువంటి సమస్యలను అయినా సరే తొలగించవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మంగళవారం నాడు నల్ల పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మరి ఏం చేస్తే మీకు ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే మంగళవారం నాడు నల్ల పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. మంగళవారం నాడు ఉదయం సూర్యుడు రాకముందే నిద్ర లేచి స్నానం చేయండి. మీరు ఏమీ తినకముందే ఈ పరిష్కారాన్ని చేసుకోండి. ఒక నల్ల పసుపు కొమ్మును తీసుకొని దానిని పొడిలాగా చేసి ఆ పొడిని చిన్న కాగితంలో చుట్టి లేదా చిన్న గిన్నెలో వేసి మీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టి ఉంచండి. మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఈ పసుపును ఈశాన్య మూల పెట్టండి. అంతే, మీకు ఉన్న సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగి త్వరలో మీరు మీ స్వతహాగా బాగా ధనాన్ని సంపాదించుకునే శక్తి మీకు వస్తుంది. ఇలా మంగళవారం పెట్టిన పసుపుకు ప్రతిరోజు ధూపం చూపిస్తూ ఉండండి. ఇంట్లో దుష్టగ్రహాల పీడల వలన, తాంత్రిక సంబంధమైన ప్రయోగాల వలన ఇబ్బందులు పడేవారు నల్ల పసుపు కొమ్మును గింజలుగా చేసి మలలాగా కట్టి సాంబ్రాణితో ధూపం వేసి ధరిస్తే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. కనుక మీరు కూడా మంగళవారం నాడు నల్ల పసుపుతో ఈ పరిష్కారాన్ని చేసుకుని ధనలాభాన్ని పొందండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.